మీనరాశి వారికి అనేక రకాల సమస్యల్ని ఒకటేసారి పరిష్కరించాల్సిన సమయం ఏర్పడుతుంది. మనస్సంతోషం కలుగుతుంది. కొన్ని విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురవుతున్నటువంటి కఠినమైన సవాళ్ళని శనిగ్రహ అనుగ్రహం వల్ల దాటగలుగుతారు. ప్రతి కోణంలోనూ మీ శ్రేయస్సు కోరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు మీరుగానే నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. వివాహ శుభకార్యాల సంబంధించిన అంశాలు చాలా బాగుంటాయి. ఘనంగా చేయగలుగుతారు. మనస్సంతోషం కలుగుతుంది. మన మీద ఉన్న బాధ్యతలు తీర్చుకోవడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం అనే ధోరణిలో మీ ఆలోచన విధానం, మీ కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ వారం కొనసాగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ యెల్లో కలర్ బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా మన మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల మధ్యాహ్న ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.